కలవని రెండు మనస్తత్వాలు కలిసి ప్రయాణం చేయటం అయ్యే పనేనా? అయ్యే పనే. ఇప్పుడు మన చేతిలో ఎన్ని వేలు ఉన్నాయి? అన్ని ఒకలాగే ఉన్నాయా? అంటే కుక్క నేను ఒకటేనా? నీకంటే ఎక్కువే అది నాకు. నీకు పిచ్చి బాగా ముదిరిందే. ఎవరైనా కుక్కని కుక్క ప్లేస్ లో మనుషులు మనుషుల ప్లేస్ లో పెడతారు. కుక్క మనిషి ఒకటే అంటే కుక్కకు ఒక రెండు ముద్దలు పెట్టి మనిషి చూసుకుంటే అది నాకు విశ్వాసం చూపిస్తుంది. నువ్వు అంతకంటే హీనం కదా. సో మీ ఇద్దరి మధ్యన పిల్లలు లేకపోవటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? సార్ ఇంకెక్కడ పిల్లలు సార్, ప్రశాంతంగా కలిసి బయటకు వెళ్ళలేము, సినిమాకి వెళ్ళలేము, పార్కు వెళ్ళలేము, ఎక్కడికి వెళ్ళినా దాన్ని తీసుకుని వస్తారు సార్ మధ్యలో. సార్ ఫస్ట్ ఆ కుక్కని ఇంట్లోంచి బయటకు పంపించాలి సార్. లేదు సార్, నేను అసలు యాక్సెప్ట్ చేయను. ఇంటి యజమాని వచ్చిండు అని ఎంత సంతోషంతో వస్తుంది తను, ఎందుకు అర్థం చేసుకోలేకపోతుంది? సంతోషం వరకు ఓకే, అది ఎక్కి చుచ్చుపు వస్తుంది కదా. మొన్నటికి మొన్న మా పేరెంట్స్ నెల రోజులు ఉంటామని చెప్పి వచ్చి రెండు రోజులు వెళ్ళిపోయారు సార్. ఇక్కడ సార్ భరించలేక. నువ్వు రెండు ఎందుకు ప్యారలల్ గా చూస్తున్నావు? నీది ఇల్లా జూ అది. ఆ కుక్కని అందరూ పెంచుకునే వాళ్ళందరూ జూగానే ఫీల్ అవుతున్నారు. నువ్వు 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 మొత్తం నీ జీవితాన్ని ఆ స్నూపి కేటాయిస్తున్నావు. సమర్పిస్తున్న వారు అవీస్ హాస్పిటల్. అవీస్ హాస్పిటల్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ చక్రవర్తి. నమస్తే జయ గారు. భార్యాభర్తల మధ్య ఇష్యూ, అది విడాకుల దాకా దారితీస్తుంది. అమ్మో, చాలా ఆశ్చర్యం కలుగజేస్తుంది. అంటే ఇలాంటివి కూడా ఉంటాయా అన్నట్టుగా. రైట్ రైట్ రైట్, చేయండి. ఈ కల్చర్ మనకు లేదు, వెస్టర్న్ లో మనం వింటూ ఉంటాం ఇలాంటి స్టోరీస్. వెస్టర్న్ కల్చర్ లో వచ్చేస్తున్నాయి, ఒక దాని తర్వాత ఒకటి మనం కూడా తీసేసుకుంటున్నాం ఆ అంశాన్ని. హలో హలో, నమస్తే అండి, నేను జయాని అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. వంశీ గారు, మరి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు నాతో పాటు. జస్ట్ మీ ఇద్దరి మధ్య ఉన్న ఇష్యూనే చెప్పాను తప్ప దేని వల్ల ఇష్యూ అనేది నేను చెప్పలేదు. ఒకసారి మీరే డాక్టర్ గారితో మాట్లాడండి. వంశీ నమస్తేనా? నమస్తే సార్. నమస్తే నమస్తే, చెప్పండి నాన్న, ఏంటి ఇష్యూ, ఏంటి భార్యాభర్తల సమస్య అంట, దేని వల్ల? సార్ కుక్క వల్ల ప్రాబ్లం ఉంది సార్ ఇంట్లో. కుక్క? కుక్క, కుక్క అని స్నూఫీ అని ఒక కుక్కను పట్టుకొచ్చింది సార్. అది మొత్తం ఇరిటేషన్ చేస్తుంది సార్. కుక్క ఇరిటేషన్ చేస్తుందా, మీ భార్య ఇరిటేట్ చేస్తుందా? అంటే మా భార్య తెచ్చిన కుక్క వల్ల ఇరిటేషన్ అయిపోతుంది సార్. ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ వన్ పాస్ పోస్తుంది, ఎక్కడ పడితే అక్కడ ఇల్లంతా గందరగోళం చేస్తుంది సార్. కుక్క అంటే బాత్రూమ్ లోకి వెళ్ళిపోయేది కదండి, అది కాదు. ఇప్పుడు అసలు మీరు మా వరకు ఈమెయిల్ చేయవలసినటువంటి అవసరం ఏముంది? ఈ కుక్క పిల్లని మళ్ళీ కుక్కను కుక్క అంటే కోపం వస్తుంది. స్నూఫీని మీ ఇంట్లోకి తీసుకురావటానికి మీ ఇద్దరు యొక్క అంగీకారం ఉందా? మీకు చెప్పకుండానే తీసుకొచ్చిందా మీ భార్య? ఎంతకాలం అయింది తీసుకొచ్చి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పెళ్ళి ఎంతకాలం? మా పెళ్ళి 3 ఇయర్స్ అవుతుంది సార్. ఓకే, అయితే మొదట్లో తనకు కుక్కలు జంతువులు అంటే ఇష్టము అంటే నేను కూడా సరే అన్నాను. ముందే చెప్పిందండి తను సార్? మేడం ముందే చెప్పిందా నాకు ఇష్టమని? ఇష్టం అంటే మామూలుగా ఓకే, ఇష్టము అంటే ఏదో పెరట్లో కట్టేసుకుంటది కదా బయట, ఏదో అలా అనుకున్నాను కానీ తీసుకొచ్చి మంచం మీద పెట్టేస్తుంది మేడం కుక్కని, అది అక్కడ నాకు ప్రాబ్లం అవుతుంది. లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అండి? మాదా మేడం, అరేంజ్డ్ మ్యారేజ్ మేడం. కాదు ఇంకా కొన్ని, ఇప్పుడు కుక్క పిల్ల వచ్చింది మంచం మీద పెడుతుంది, అది ఎక్కడ పడితే అక్కడ శిశు పోస్తుంది, ఇవి ఓకే, ఇవన్నీ కాదు. అసలు మీ ఇద్దరు ప్రయాణం ఎలా ఉంది, మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఎలా ఉంది? అసలు కుక్క పిల్ల గురించి సుమన్ టీవీకి ఫోన్ చేయవలసిన అంత అవసరం ఏముంది? అంటే ఇవి కాకుండా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా మీ మధ్యన? ఈ కుక్క వల్ల మా మధ్య రిలేషన్ జరిగిపోతుంది సార్. అంటే కుక్క పిల్ల ఉండటం వల్ల మీకు పిల్లలు లేరా? అంటే ఒక రకంగా అలాగే అనుకోవచ్చు సార్. ఆ కుక్క వల్ల గొడవలు అయిపోతున్నాయి, ఇంకా అసలు పిల్లల దాకా కూడా ఆలోచన కూడా రావట్లేదు సార్ నాకు. మామూలుగా పిరట్లో కట్టేసుకుంటది కదా, ఏదో ఇలా ఇలా అవుతాయని అనుకున్నాను కానీ మొత్తం తీసుకొచ్చి
తింటుంటే పక్కన కూర్చొని అక్కడ మూత్రం కుక్క మీతో జర్నీ చేస్తూ పిల్లని కొత్తలో తీసుకొచ్చింది మేడం. మీరు చెప్పారా మరి ఏంటి నన్ను దూరం పెడుతున్నావు కుక్క పిల్లని దగ్గర పెట్టుకుంటున్నావు ఇలా అయితే ఎలా కాపురం అని చెప్పారా మీ ఆవిడకి? చెప్పాను సార్ చెప్పాను. ఒక దశలో నీకంటే కుక్కే నాకు ఎక్కువ అన్నారు సార్. ఇంకా నేను ఏమంటాను సార్, ఆవిడకి పెళ్లి కాక ముందు కూడా ఉన్నాయా వాళ్ళ పుట్టింట్లో ఉన్నాయటండి? ఉన్నాయంట మేడం, ఉన్నాయంట. నేను ఏదో మామూలుగా కుక్క అంటే కుక్కను కుక్క ప్లేస్ లో ఉంచుతారు అనుకున్నాను, కానీ అది తీసుకు దాన్ని తీసుకొచ్చి మంచం మీద పెడతారని నేను గెస్ చేయలేదు మేడం. అది ఇలాంటి వంశపారంపర్య ఉంటాయన్నది కూడా మేము గెస్ చేయలేదు. అదే అదే అంటే మీ అత్తగారు వాళ్ళ ఇంట్లో కూడా ఇదే సీక్వెన్స్ నడుస్తుందా? నడుస్తుంది సార్. సరిపోయింది. బయట నుంచి చూస్తే చాలా చిన్న గొడవ లాగా అనిపిస్తుంది, కానీ మా మధ్య అది పెద్ద పెద్ద ప్రాబ్లం అయిపోయింది సార్. అర్థమైంది అర్థమైంది. మరి మీరు ఇటుగాని అటుగాని ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారా? చెప్పాను మేడం, ఎంత సర్ది చెప్పాలని చూసినా వినదు. నాకు కుక్క ఏమంటే జంతు ప్రేమికురాలంటది. హౌస్ వైఫా? హౌస్ వైఫ్ మేడం. వెటనరీ డాక్టర్ కాదా? ఇప్పుడు 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 ఏమంటారు మమ్మల్ని? మమ్మల్ని ఏం చెప్పమంటారు? ఆవిడకి కుక్క పిల్లని పంపించేయమంటారా? కానీ కాదండి, నాకు అర్థం కాలేదు. మీరు మెయిల్ పెట్టారు కదా కుక్క విషయానికి ఎవరైనా డివోర్స్ తీసుకుంటాం అనుకుంటారండి, చెప్పండి మేడం. అంతలా అయిపోయింది మేడం, అదే పరిస్థితి కదా. ఇక్కడ బయట నుంచి చూస్తే చాలా సింపుల్ కదా కుక్క టాపిక్ అనిపిస్తుంది, కానీ అది ఎంత టార్చర్ పెడుతుంది అంటే. నాకు అదే అనిపించింది అండి, కుక్క విషయానికి ఈయన డివోర్స్ దాకా వెళ్ళిపోయాడు అంత ఆలోచన చేశాడా అనిపించింది. డివోర్స్ అనే మాట వచ్చిందా నాన్న? వచ్చింది సార్. అదే కదా పెద్ద ఇప్పుడు మీ మెయిల్ చేయాల్సిన పరిస్థితి కూడా అదే అట్లే క్రియేట్ అయింది సార్. కాదు వంశీ గారు, నేను నాకు పదే పదే వస్తున్నది ఒకటేనండి, దీనికోసం డివోర్స్ దాకా వెళ్తారా చిన్న విషయానికి? మేడం నేను బయట ఏదో నాటెన్షన్ లో నేను ఇంటికి వస్తాను మేడం. వచ్చిన బట్టే అది దాని ఆనందం ఏంటో నన్ను చూడగానే నా మీద పరిగెత్తుకొస్తుంది మేడం. పరిగెత్తుకొస్తే ఓకే, నా మీద ఉచ్చపోతుంది. నేను తింటుంటే నా పక్కన కూర్చొని పాస్ పోస్తుంది, ప్లేట్ లో పోస్తుంది ఒక్కొక్కసారి. అసలు అది మేడం ఒక్కటని కాదు, మేము బయటకి సినిమాకి వెళ్దాం అనుకుంటే దాన్ని తీసుకొస్తా అంటది. అది వద్దు మన ఇద్దరి మధ్య అది డిస్టర్బెన్స్ అంటే అది రాకపోతే నేను రాను అంటది. ఇలా ఉన్నాయి మేడం నాకు ఈ టార్చర్ భరించలేకే కుక్క కావాలా నేను కావాలా అంటే నా కుక్కే కావాలంటది మేడం. నాకు ఈ టార్చర్ భరించలేక ఏదో ఒక రోజు దాంట్లో తినే దాంట్లో పాయిజన్ పెట్టి చంపేస్తానని అంత కోపం వస్తుంది మేడం. కాదండి, దానికి డిసిప్లిన్ నేర్పించలేదా మరి? ఇప్పుడు మూడేళ్ల నుంచో మీతో పాటు జర్నీ చేస్తుంది కదా అది కూడా మేడం. దాన్ని అలా నేర్పిస్తుంది బానే ఉంటుంది మేడం, ఇదే ప్యాంపర్ చేస్తుంది మేడం. తీసుకొస్తుంది గోల్ కత్తిరిస్తుంది, దానికి నెయిల్ పెయింట్ వేస్తుంది మేడం. అదేంటో గోల్ కత్తిరించాలి కదండి, మరి రక్కేస్తుంది కదా అది మేడం. గోల్ కత్తిరిస్తే పర్లేదు మేడం, దానికి నెయిల్ పెయింట్ వేస్తుంది మేడం. మీ ఇష్టం ఉన్నా లేకపోయినా ఇప్పుడు మీతో పాటు ఇంట్లో ఉంటుంది. కుక్కలంటే మనకు తెలిసిన విషయమే, విశ్వాసంగా ఉంటే కొంచెం ప్రేమ చూపిస్తే కొంచెం దగ్గరికి తీసుకుంటే అది నెత్తి మీద తెక్కి కూర్చుంటుంది మేడం. దానికి పళ్ళకు ఏదో గులుగులు ఉన్నట్టుంది మేడం. ఏది నా పేపర్స్ కొరికేస్తుంది, నా బెల్ట్ కొరికేస్తుంది, కిచెన్ లోకి వచ్చి అది అది లాగేస్తుంది, ఇది లాగేస్తుంది. ఓవర్ ప్యాంపర్ ఏమో దానికి. ఓవర్ ప్యాంపర్ మేడం. కుక్కర్ కుక్క ప్లేస్ లో ఉంచితే పర్లేదు మేడం, నాకు కూడా కుక్కే కదా అని అనిపిస్తుంది. కానీ అది కుక్క కాదు మేడం, నా పాలిట అది ఒక శత్రువు లాగా తయారైంది. కాదండి, మీ మిస్సెస్ మీద అమ్మాయి బట్టలు పాడు చేయటం అట్లా ఏం చేయదా? అయినా సరే మేడం, చేసినా సరే అంటది కుక్క కదా పాపం, దానికి ఏం తెలుసు అంటది. అంత అంత పిచ్చి దానికి ముదిరింది, దీనికి ముదిరింది మేడం. ఎంత ఎంత చెప్పినా వినిపించుకోదు మేడం. ఇవన్నీ భరించలేక ఎప్పుడో ఒకసారి దాన్ని తీసుకుపోయి దానికి పాయిజన్ పెట్టి పడిద్దామంటే మళ్ళీ ఇప్పుడు కుక్కలా కుక్కలు ఏమైనా చేస్తే మళ్ళీ అదో కేసులు అవుతున్నాయి. అదో ప్రాబ్లం జంతువు కదండి, అదేదో మాట్లాడుకోవాలి. కానీ కాదు ఇప్పుడు మరి వాళ్ళ పెద్దవాళ్ళకి పెద్దలకి ఎవరికైనా చెప్పారా పెళ్లి చేసిన పెద్దలకి ఇది విచిత్రమైన గోళ సార్? వాళ్ళ ఇంట్లో కూడా ఇదే ప్రాబ్లం అంట సార్, మా అత్త మామల మధ్య కూడా ఈ కుక్కల వల్లే సమస్య, వాళ్ళ మధ్యలో కూడా ఇదే ప్రాబ్లం. ఇంకా వాళ్ళకి ఏం చెప్పాలి సార్? నేను కుక్కలను చూసి విడాకులు తీసుకోవటం, కుక్కల వల్ల కుటుంబంలో సమస్యలు చూడటం అనేది ఇదే ఫస్ట్ టైం మనం మన కేసుల్లో. పెట్స్ వల్ల ఈ స్థాయి వరకు వెళ్ళిపోతాయా సమస్యలు అనేది విచిత్రంగా ఉంది ధోరణి. అంటే మీ వైఫ్ ఇంకేమన్నా అడుగుతుందండి? అంటే జనరల్గా నువ్వు ఇలా ఉండాలి వంశీ, నాతో ఇలా చెయ్యాలి ఇలా ఉండాలి అనేది ఏమన్నా అడుగుతుందా? బహుశా మీరు ఆ యాంగిల్లో ఆ అమ్మాయిని అటెండ్ అవ్వకపోవటం వల్ల ఆ అమ్మాయి కుక్క డాగ్ వైపు డిస్ట్రాక్ట్ అయ్యిందా? సార్ అక్కడ అంత శ్రద్ధ ఎక్కడ సార్? కుక్క మీద పెట్టిన శ్రద్ధలో 10% నా మీద పెడితే ఈ పాటికి ముగ్గురు పిల్లలు ఉండేవాళ్ళు సార్. నన్ను కుక్కలా కుక్క కంటే హీనంగా చూస్తుంది సార్. అయ్యో అయ్యో, మాకే వినటానికి విచిత్రంగా ఉంది. సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుందని నేను ఆలోచిస్తున్నాను. సరే ఏం చేద్దామంటారు?
మేడం మీరే కొంచెం ఎలాగైనా సర్ది చెప్పాలి మేడం. సర్ది చెప్పి ఏమని చెప్పాలి? కుక్కను బయటకు పంపించాలా, కుక్కను కుక్క స్థానంలో పెట్టాలి అనాలా, లేదంటే కుక్కల్ని ఇప్పుడు మీ వరకు రానివ్వకూడదు అనాలా, ఏదో చెప్పాలి కదా. ఇప్పుడు బయటకు పంపించాలంటే అది వర్కౌట్ అవ్వదు. ఆల్రెడీ ఆవిడ డిక్లేర్ చేసింది నువ్వే బయటకు వెళ్ళు, కుక్క పిల్ల ఇక్కడే ఉంటుంది అని అంది. సో ఇంకా అలా మాట్లాడినటువంటి వ్యక్తితో ఇప్పుడు మేము అది ప్రపోజ్ చేయలేము. మరి ఎలా సార్? నేను కుక్క తేల్చుకుందాం అనుకుంటున్నాను సార్. అయితే కుక్క కావాలా నేను కావాలా నాకు ఇదే సార్. ఇంకా కుక్క చేసే చేష్టల వల్ల ఇబ్బంది అండి, లేదంటే మీ ఉండే మధ్యతరగతి కుటుంబానికి ఆర్థిక పరంగా భారం కూడా అవుతుంది ఈ కుక్క పిల్లని పెంచడం. కుక్కకి నెలకి 25,000 రూపాయలు కుక్కకి ఖర్చు అవుతుంది సార్. మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి భరించగలమా సార్? అది అంటే ఏంటండి దాని తిండికా ఇంకా ఏమన్నా? మామూలుగా మేమిద్దరం అయితే ఒక 1/4 కిలో కేజీ చికెన్ తీసుకుంటే సరిపోతుంది సార్. దాని కుక్క దానికి 1/2 కేజీ చికెన్ పెడతారు సార్. సో ఇక్కడ 3 అంశాలు కదన్నా. ఒకటి ఏంటంటే కనుక కుక్కకు అయ్యే ఖర్చు, రెండోది ఏంటంటే కనుక భార్యాభర్తల మధ్యన మీ ఇద్దరు కుక్కపిల్ల ఉండే ఇల్లులు చాలా ఉన్నాయి, కానీ కుక్కపిల్లలు ఉండటం వల్ల ఆవిడ అట్రాక్షన్ అంతా కుక్కపిల్ల వైపు భర్త వైపు లేకపోవడం, దానివల్ల మీ ఇద్దరి మధ్యన దూరం పెరగటం అది రెండోది. మూడోది ఏంటంటే అది చేసే చేష్టల వల్ల మీకు పెరిగేటటువంటి ఇరిటేషన్, అంతేనా ఈ మూడు? అంతే సార్. సో ఇది ఏకంగా ఇది మీరు చెప్పేది ఏంటంటే ఆఖరికి కుక్క ఉంటే కనుక ఇంకా నాకు నువ్వు అక్కర్లేదు, డివోర్స్ తీసుకునే వరకు నేను వెళ్తాను అనే ప్రపోజల్ అయితే కూడా మీ సైడ్ నుంచి వచ్చింది? సో దిస్ ఈస్ ద సమరీ. ఓకే, ఒకసారి ఫోన్ లైన్ కలపండి, మాట్లాడదాం ఈ అమ్మాయితో. రైట్, ఓకే. అది పక్కన వచ్చి తింటాం ఏంటి, పల్లెల్లో పోయటం ఏంటి, ఇల్లంతా ఖరాబ్ చేసుకోవాలి. పెంచుకునే వాళ్ళని అందరినీ మనం గౌరవిస్తాం, పెట్స్ ని కూడా గౌరవిస్తాం, వాటిని హాని చేయకూడదు, బాధ పెట్టకూడదు. హలో, హలో రమ్యా. చెప్పే, ఏం చేస్తున్నా? నూపికి అన్నం తినిపిస్తున్నా. అన్నం తింటేనే ఏంటి, పేట్లో పడేస్తే ఉంటది కదా, అదే తింటది కదా, మనం తినిపియాలా స్పెషల్ గా దానికి. నీకు అలానే పడేస్తే నువ్వు ఊరుకుంటావా? అంటే కుక్క నేను ఒకటేనా? నీకంటే ఎక్కువే అది నాకు. నీకు పిచ్చి బాగా ముదిరిందే. ఎవరైనా కుక్కని కుక్క ప్లేస్ లో, మనుషుల్ని మనుషుల ప్లేస్ లో పెడతారు. కుక్క మనిషి ఒకటేంటే? కుక్కకు 1-2 ముద్దలు పెట్టి మనిషి చూసుకుంటే అది నాకు విశ్వాసం చూపిస్తుంది. నువ్వు అంతకంటే హీనం కదా. కుక్కకి తినిపిస్తే పర్లేదు, దాన్ని మంచి మీదకి తీసుకొచ్చి తినిపించి మనం తినే ప్లేట్ లో అది షిట్ పోసి అదే ప్రాబ్లం. అది కాదు, పిల్లలాగా చూసుకుంటున్నా స్నూపీని. నువ్వు కుక్క కుక్క అని ఎందుకంటున్నావు? నువ్వు కుక్కను పిల్లలాగా చూసుకుంటున్నావు కాబట్టి మనకు పిల్లలు లేదు. నాకు ఇవన్నీ కాదు రమ్యా, నువ్వు కుక్క కావాలా నేను కావాలా తెలుసుకో. నాకు కుక్కనే ఎక్కువ. నీకు పిచ్చి బాగా ముదిరిందే. ఇది సెట్ చేయడానికే అందమైన జీవితంలో డాక్టర్ కళ్యాణ చక్రవర్తి గారికి ఒకసారి కాల్ కలిపాను, ఒకసారి మాట్లాడు సార్. ఆయనతో మాట్లాడడం ఏంటి నాకు అర్థం కాదు. అదే, నమస్తే అమ్మా. నమస్తే రమ్య. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇంకా దీనికంటే భయంకరమైన విచిత్రమైనటువంటి అతి దారుణమైనటువంటి సమస్యలు ఉన్నా కూడా ఈరోజు కుక్క పిల్ల సమస్య గురించి మేము మాట్లాడేటటువంటి దుస్థితి వచ్చింది. అది కాదు సార్, అది కాదు. తను తను లవ్ చేయకపోవడంతో పాటు ఇంకా అందరికి సమాజానికి ప్రచారం చేయడం ఏంటి సార్? నాకు అర్థం కాదు. సరే, ఈ కుక్క పిల్ల బజార్లో పెడుతున్నారా సార్? బజార్లో పెట్టే విషయం కాదమ్మా, కానీ ఆయన ఎంత సీరియస్ గా ఉన్నాడో నీకు అర్థమైనట్లేదు. వంశీ మాకు మెయిల్ చేశాడు, అంటే నీకు నేను ఓపెన్ గా చెప్తున్నా, ఈ కుక్క వల్ల నేను భరించలేకపోతున్నా, మేమిద్దరం దూరంగా ఉండాలని కోరుకుంటున్నాం అన్నట్టుగా మెసేజ్ పెట్టాడు. ఇది చిన్న విషయమా తల్లి నీకు? అది కాదు మేడం, చిన్న అది కాలి కుక్క మేడం. కుక్క నేను నా పిల్లలాగా పెంచుకుంటున్నాను, పిల్లలు లేనందుకు నా బిడ్డలాగా పెంచుకుంటున్నాను మేడం. దాని గురించి ఇతరులకు చెప్పడం ఏంటి మేడం? నాకు అర్థం కాదు. ఇంట్లో సాల్వ్ అయ్యే ప్రాబ్లానికి అమ్మా అమ్మా ఒక్క నిమిషం రమ్య రమ్య, కుక్కని ఇంట్లో పెట్టుకోవద్దని మేము చెప్పట్లేదు. చాలా మంది ఏంటి సార్ పదే పదే కుక్క కుక్క అంటున్నారు. దానికో పేరు పెట్టుకున్నాను సార్, నేను దాన్ని ఇష్టంగా ప్రేమిస్తాను సార్. దానికి స్నూపి అని ఒక పేరు పెట్టుకున్నాను సార్. మీరు ఊరికే అలా కుక్క కుక్క అంటారు? కుక్క కాదమ్మా, స్నూపి గారు సార్. ఏం సార్ కుక్కని కుక్క అనకపోతే ఏమంటారు సార్? పిల్ల అంటారా? అది కాదు, పిల్ల అంటారా? సరే, తన ప్రేమగా పెంచుకుంటుంది, తన హర్ట్ అవుతుంది, అది కాదనట్లేదు. ఇక్కడ ఏంటంటే సి, ఇక్కడ స్నూపి లేదంటే ఇలాంటి జంతువుల్ని పెంచకూడదు అనేటటువంటిది మేము ఎవరు అనట్లేదు. పెంచచ్చు, కానీ ఇక్కడ ఏంటంటే భార్యాభర్తల మధ్యన డిస్టెన్స్ పెరిగిపోయి విడాకుల వరకు వెళ్ళిపోయే అంత పరిస్థితి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏంటి?
అలా ఏం మెచ్చుకోవట్లేదు సార్, అలా ఏం మెచ్చుకోవట్లేదు. నేను దాన్ని ఎంత చూసుకుంటున్నాను, నా హస్బెండ్ ని కూడా అలానే చూసుకుంటున్నాను సార్. తల్లి, పిచ్చి తల్లి. అమ్మా రమ్య, దాన్ని ఎంతో నా భర్తను కూడా అంతే అనేటటువంటిది దయచేసి కాసేపు పక్కన పెట్టాం. ఇది అసలు వినటానికే చాలా చండాలంగా ఉంది. కుక్క పిల్లల్ని మనం పెంచుకుంటాము, పెంచుకుని వాటిని మనతో పాటు పెట్టుకుంటాము. పెట్టుకుంటే కనుక భార్య ఎంతో భర్త ఎంతో, భార్యాభర్తలు ఇద్దరు కూడా దాన్ని ప్రేమగానే చూసుకుంటారు. కానీ నీకు ఇష్టమైంది అతనికి కష్టం అవుతుంది. ఎందుకు కష్టం అవుతుంది? దాని ప్రవర్తన వల్ల కష్టం అవుతుంది. ఎందుకు కష్టం అవుతుంది? నువ్వు అతనికంటే దానికే ఎక్కువ టైం కేటాయిస్తున్నావు కాబట్టి కష్టం అవుతుంది. ఎందుకు కష్టం అవుతుంది? మీ ఇద్దరి మధ్యన పిల్లలు లేకుండా ఉండే పరిస్థితికి కూడా ఆ కుక్క పిల్లే కారణం అవటం, స్నూపీయే కారణం అవటం అనేది ఈ పరిస్థితికి దారితీస్తుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే, స్నూపీని పెంచుకో, స్నూపీని తిండి పెట్టుకో, స్నూపీని బాగా చూసుకో, కానీ భర్తను దూరం చేసుకోకు. నేను భర్తను దూరం చేసుకోవట్లేదు సార్, నేను దాంతో పాటు తనని కూడా చూసుకుంటున్నాను సార్. దాంతో పాటు ఏంటమ్మా? ఆ స్నూపీకి నేర్పించవలసినటువంటి డిసిప్లిన్ ఎందుకు నేర్పించలేదు? అది ఎక్కడ శిస్సు పోయాలి, ఎక్కడ బోన్ చేయాలి, దానికి ఎంత టైం కేటాయించాలి, మీరిద్దరు సినిమాకి వెళ్తే కనుక ఆ స్నూపీని ఎక్కడ పెట్టాలి అనేటటువంటి బేసిక్ అంశాలు ఎందుకు స్నూపీకి ట్రైన్ చేయలేదు అనేది రమ్య గారు ఆ ఒక్కటి చెప్పండి. స్నూపీని పంపించమనో, స్నూపీని చూసుకోవద్దనో, స్నూపీకి తిండి పెట్టద్దనో ఇక్కడ ఎవ్వరు చెప్పట్లేదు. ఇక్కడ ఎవరు జంతు ప్రేమికులు లేక పోవటం కాదు, మేము అందరం జంతు ప్రేమికులే, మా అందరి ఇళ్లలో కూడా జంతువులు ఉన్నాయి. దానికి డిసిప్లిన్ అనేది ఒక పద్ధతి అనేది ఉంది కదా అని అడుగుతున్నాను మిమ్మల్ని. లేదు సార్, నేను చెప్పుకునేది నేను చెప్పుకుంటున్నాను. అది అలా చేస్తే నేనేం చేస్తాను సార్? ఇప్పుడు మాకు ఒక పాప ఉంటే పాప అలానే చేస్తే తను అలానే చేసేవాడా? పాపలాగా చూసుకుంటున్నాను. పిల్లలైనా మనం మీద మీద సుస్సు పోయించుకోం కదమ్మా, వాళ్ళని అలానే వదిలేయలేం కదా. కాదమ్మా, పాపలాగా చూసుకుంటున్నా కదా నువ్వు. ఒకసారి పాప ఒకటే అవుతారు. నువ్వు మళ్ళీ పదే పదే కుక్క అనకు అన్నా. ఏ వరక చంపవలుగుతుంది నీది. ఒక జంతువునే ప్రేమించలేనోడు ఒక భార్యను ఎలా ప్రేమిస్తారు చెప్పండి మీరు. నువ్వు నిజంగా జంతువునే ప్రేమించేటటువంటి వ్యక్తి అయితే కనుక పెళ్లికి ముందే నిన్ను పెళ్లి చేసుకుంటాను కానీ నీకంటే జంతువులనే ఎక్కువ ప్రేమిస్తాను అనేటటువంటి మాట చెప్పుంటే కనుక ఇంకొక అమ్మాయినో ఎవరినో పెళ్లి చేసుకుని ఉండేవాడు. ఇప్పుడు మీ ఇద్దరు మధ్య. లేదు సార్, లేదు సార్, తనకి తెలుసు ఆల్రెడీ నేను మ్యారేజ్ కాకముందే నేను ఒక మా ఇంట్లో ఒక ఇంకొక డాగ్ ఉండేది, దాన్ని చూసుకుంటానని తనకి తెలుసు. తెలిసే చేసుకున్నాడు సార్. చూసుకుంటాను తెలుసు, కానీ ఇలా బెడ్ మీదకి తీసుకొస్తాను తెలుసు సార్. బెడ్ మీదకి తీసుకొస్తాను తెలిసి ఆ రోజు నేను వదులుకునేవాడిని. అమ్మ తప్పుగా అనుకోద్దు రమ్య, ఈరోజు నువ్వు నీ జంతువుని ఎంతన్నా ప్రేమించు, సారీ మీ స్నూపీని ఎంతన్నా ప్రేమించు, కానీ ఒక్క అంశం మీ ఇద్దరి మధ్యన పిల్లలు లేకపోవటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి సార్? ఇంకెక్కడ పిల్లలు సార్? మేము ప్రశాంతంగా కలిసి బయటకు వెళ్ళలేము, సినిమాకి వెళ్ళలేము, పార్కు వెళ్ళలేము, ఎక్కడికి వెళ్ళినా దాన్ని తీసుకుని వస్తా సార్ మధ్యలో. నేను కూడా అన్నట్టు దాని ఇంట్లో వదిలి రావే అంటే నేను రాను అంటది. ఇంకెక్కడ పిల్లలు సార్? అందరికి బెడ్రూమ్ లో మా ఇద్దరి మధ్యన కూడా కుక్కనే పెడతాం సార్. కుక్కని కుక్క ప్లేస్ లో పెట్టాలి అంటున్నావు, నువ్వేమో మనుషుల ప్లేస్ లో పెడుతున్నావు. నాకు అదే ప్రాబ్లం. కాదు రమ్య, రమ్య నీకు నచ్చింది అతనికి నచ్చాలని రూల్ లేదు. ఇది మ్యాండేటరీ కాదు, ఇది పెళ్లికి కండిషన్ కాదు. పెళ్లి అయ్యే టైం అప్పుడు నువ్వేదో ముద్దుగా ఒక కుక్క పిల్లని తెచ్చుకుంటాను అంటే కనుక సరే అని చెప్పారు. స్నూపీని తెచ్చుకున్నారు, మీ ఇద్దరు పెంచుకుంటున్నారు, అంతవరకు ఓకే. కానీ ఇక్కడ 99.9% టైం అంతా కూడా స్నూపీకే ఇస్తే కనుక అతను ఏమైనా పిచ్చోడమ్మా ఇదంతా జీవితాన్ని ఇలా చూడటానికి? ఇది ఎక్కడ విచిత్ర గోలమ్మా? రకరకాల అంశాల వల్ల భార్యాభర్తల జీవితాలు సర్వనాశనం అయిపోతూ ఉంటే ఇదేం అంశం అమ్మా? మీ ఇద్దరు విడాకులు తీసుకోవటం నాకు అసలు అర్థం కావట్లేదు. స్నూపీని నచ్చాలి అంటే కనుక అదేమన్నా ఒక కండిషనా? స్నూపీ ఇచ్చేస్తుందంట, అచ్చేస్తుందంట. నేను నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కూడా డిసిప్లిన్ చేయలేకపోతే స్నూపీని ఏదైనా ట్రైనింగ్ సెంటర్కి పంపించుకో, వాళ్ళు డిసిప్లిన్ చేసి మళ్ళీ నీకు పంపిస్తారు. అలా కాకపోతే స్నూపీకి ఇంకో తోడుగా ఇంకో కుక్క పిల్లని తెచ్చుకో, ఆ రెండు కలిపి సంసారం చేసుకుంటే, క్రాసింగ్ చేసుకుంటే ఆ వాటి పాటలు ఏవో పడతాయి. అంతేగాని మీ ఇద్దరు మంచం మీద పడుకుంటే మధ్యలో స్నూపీని పెడితే మీకెప్పుడు పిల్లలు పడతారమ్మా? సార్ మొన్న మా మ్యారేజ్ డే రోజు కుక్కని క్రాసింగ్ తీసుకెళ్ళింది సార్. కుక్క మీద క్రాసింగ్ ఉన్న మీద ఉన్న శ్రద్ధ మా మీద లేదు సార్. పిల్లలు ఎలా దాని మీద లేదు శ్రద్ధ. మొన్నటికి మొన్న మా పేరెంట్స్ నెల రోజులు ఉంటామని చెప్పి వచ్చి రెండు రోజులు వెళ్ళిపోయారు సార్. కుక్క సార్ భరించలేక. అది కాదు సార్,
నేను నా స్నూపీని అంత బాగా చూసుకునేదాన్ని వాళ్ళ పేరెంట్స్ ని చూసుకోనా సార్. అలాంటి రెండు రోజులు ఉంటే ఎందుకు వెళ్ళిపోయారు? రెండు రోజులు ఉండాల్సిన వాళ్ళు రెండు రోజులు ఉంటే ఎందుకు వెళ్ళిపోయారు? వాళ్ళకి ఇష్టం లేక ఒక్క నిమిషం వంశీ, ఇక్కడ ఏంటంటే మీ తల్లిదండ్రుల మాట దూరం. ఈ రోజు నీకు అక్కడ ఒక స్థానం ఉంటే కనుక రేపొద్దున మీ ఇంట్లోకి వచ్చిన తల్లిదండ్రుల గురించి మాట్లాడచ్చు. అదే కదా, ఈ రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ స్థానం ఏంటో అనేది. అమ్మ, నువ్వు కుక్కని ప్రేమించిన దాన్ని, మనుషుల్ని ప్రేమించినా, కుక్క పిల్లని ప్రేమించి ఇక్కడ కనిపించట్లే కదా, నీ ప్రేమ కనిపించట్లే కదా. నువ్వు టైం కేటాయించలేకపోతున్నావు, దాన్ని డిసిప్లిన్ చేయలేకపోతున్నావు, మీ భర్తతో నువ్వు పిల్లల్ని కనలేకపోతున్నావు. బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఏ మ్యారేజ్ కేవలం ఒక కుక్క పిల్ల వల్ల ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది మీ సో కాల్డ్ స్నూపీ వల్ల. నువ్వు నిజంగా స్నూపీని ప్రేమించినట్టుగా అయితేనే ఈ మ్యారేజ్ కంటిన్యూ అవుతుంది అంటే కనుక ఈ మ్యారేజ్ కంటిన్యూ అవుదమ్మా. మీరు జడ్జి గారు కూడా ఇలాంటి కారణాలకి డైవర్స్ ఇవ్వరు కోర్టులో, అతనే కలితీరు పడిపోతాడు. కుక్క కుక్క మధ్యలో దూరింది కాబట్టి మేము డైవర్స్ తీసుకుంటున్నాం అంటే ఏ కోర్టు డైవర్స్ ఇవ్వదు. ఏంది అమ్మా, నీకు ఇది బజార్లోకి ఎప్పుడో రావాలి? ఇంత విచిత్రమైనటువంటి అంశం, ఇంత పనికిరానటువంటి అంశం, ఇంత ఇంత విచిత్రమైనటువంటి అంశం ఎప్పుడో బజార్లోకి రావాలి? 3 సంవత్సరాలు నాశనం అయిపోయింది. చెప్పండి అమ్మ, తలెత్తుకోనేటటువంటి పరిస్థితి తీసుకురావాలంటే నీ సంసారాన్ని నువ్వు చక్కదిద్దుకో, చక్కదిద్దుకో. నువ్వు రెండు ఎందుకు ప్యారలల్ గా చూస్తున్నావు? నీది ఇల్లా, జూ అది. నువ్వు మొత్తం నీ జీవితాన్ని ఆ స్నూపీ కేటాయిస్తున్నావు. కాదమ్మా, ఏ వస్తువుని ఎక్కడ పెట్టుకోవాలి, ఏ జంతువుని ఎలా చూడాలి, మనకంటూ కొన్ని లెక్కలున్నాయి కదా. మనుషులం, జంతువులం, వస్తువులం వేరు వేరు కదా. స్నూపి అనేది ఇంటి యజమాని వచ్చిండు అని ఎంత సంతోషంతో వస్తుంది, తను ఎందుకు అర్థం చేసుకోలేదు? సంతోషం వరకు ఓకే, అది ఎక్కి చుచ్చుపు వస్తుంది కదా. అమ్మ, నీ ఇది కుక్క పిల్లని పెంచుకోవటం వరకే కాదు, దానికి డిసిప్లిన్ నేర్పించడంలో నువ్వు అట్టర్ ఫ్లాప్ అయ్యావు. లెట్ అస్ బి వెరీ ఫ్రాంక్. నీకు సంసారం ఏది, మొగుడేంటి, మ్యారేజ్ ఏంటి, కుక్క పిల్లని పెంచుకునేది ఏంటంటే డిఫరెన్స్ నీకు తెలియదు. ఆ ఇమ్మెచ్యూరిటీయా, లేదంటే నీకు నిజంగా పిచ్చి పట్టిందో నాకు అర్థం కావట్లేదు. ఇలా మాట్లాడుతున్నాను అన్నది ఏం అనుకోవద్దు, కానీ దయచేసి ఇది బహుశా ఏంటంటే నీ పూర్వీకుల నుంచి వచ్చింది, నీ పెంపకం లోపం ఇది. అక్కడ కూడా ఏంటంటే మొగుడికి ఇచ్చే గౌరవం కంటే కుక్కకి ఇచ్చే గౌరవం ఎక్కువ అవటం వల్ల ఆ జీవితాలు అలా ఏడిసినాయి. అది కాస్త నీకు నేర్పించకపోవటం వల్ల నీ జీవితం ఈరోజు రచ్చకీడ్చబడింది. అమ్మా, నువ్వు జీవితాంతం ఉండాల్సింది నీ భర్తతో, అది గుర్తుంచుకో తల్లి. దాంతో కాదు, నీ స్నూపీతో కాదు, సంతోషం అది కూడా ఉండాలి. అదే డాక్టర్ గారు చెప్పినట్టు మేమంతా కూడా పెట్లవర్సే, కానీ ఒక లెక్క ఉండాలి కదా దానికి. నాకు నా స్నూపీయే ఎక్కువ సార్. వంశీ, అవసరం లేదు. కాదు, ఒక్క నిమిషం అమ్మ. రమ్య, ఏంటి దానికి తినిపిస్తున్నావా? దానికి ఒక 2 నిమిషాలు తింటాం, ఆపు. అదేం చచ్చిపోదు, ఇప్పుడు తినిపించకపోతే. దానికి ఒక 2 నిమిషాలు ఆపు, మాకు ఒక 2 నిమిషాలు టైం. ఇప్పుడు మనం అదిగా సార్ ఆపండి అంటారు, ఇప్పుడు పాపకు తినిపించుకుంటూ ఆపితే అలానే అంటారు. పాప పుట్టినప్పుడు మాట్లాడండి, నీ పాప లాగే చూసుకుంటా. ఒకటి ఒకే ఛాలెంజ్ రమ్య, నీ పాప పుట్టినప్పుడు నువ్వు ఈ మాట మాట్లాడు, మీరు పాప లాగే చూసుకుంటాను, పాప లాగే చూపిస్తాను. నేను నా పాప లాగా చూసుకుంటాను సార్. పాప లాగే అనేది పాప పుట్టిన తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు పాప లేదు, పాప పుట్టేటటువంటి ప్రయత్నాలు మీరు ఏం చేస్తారో చెప్పండి ఫస్ట్. అది సార్, ఫస్ట్ ఆ కుక్కని ఇంట్లో నుంచి బయటకు పంపించాలి సార్. నేను పంపిస్తాను. వంశీ, అమ్మా, రమ్య, వింటున్నారా డాక్టర్ గారు? సొల్యూషన్ నాకైతే ఫోన్ లో తేలదండి. మనం ఎంతసేపు మాట్లాడుకున్నా తనకి తన కుక్క కావాలి, ఆయనకి ఆ కుక్క బయటకు వెళ్ళాలి. ఎందుకంటే మన లాజిక్ ఇక్కడ ఉంటే రమ్య లాజిక్ అక్కడ ఎక్కడో ఉంది. సో కాబట్టి రమ్య, రమ్య
నేను చెప్పేది ఏంటంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వారానికి ఒకసారైనా లేదంటే రెండు వారాలకు ఒకసారి మీరిద్దరు నా కౌన్సిలింగ్కి రండి, ఇద్దరు రండి, ఒకరు కాదు. ఆ నిమిషం మీరు స్నూపీని ఎక్కడ పెడతారో అక్కడ పెట్టండి, నా దగ్గరకు మాత్రం తీసుకురావద్దు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫోన్ లో మాట్లాడిందే కాకుండా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి కూడా ఇంకా మళ్ళీ నన్ను ఇచ్చేస్తారా సార్? ఇది చేయటం ఏంటమ్మా? కాదు, ఇప్పుడు నీ సంసారం నిలబెట్టాలని తల్లి నువ్వు ఇది ఆలోచించు. నువ్వు నీ కుక్క నీ స్నూపీ గురించి ఆలోచించుకుంటున్నావు, మేము దాని గురించి మాట్లాడట్లా, అది కూడా ఉంటుంది, కానీ సంసారం ముఖ్యం కాదా నీకు? నీకు ఒక ఓసీడీ లాంటిది పట్టుకుంది, ఈ కుక్క పిల్ల ఓసీడీ అనేది పట్టుకుంది. ఆ కుక్క పిల్ల తప్ప నీకు ప్రపంచం కనిపించట్లేదు, కుక్క పిల్లతో పాటు ప్రపంచం కనిపించే కౌన్సిలింగ్ నేను చేస్తాను. కుక్కను దూరం చేయటం కాదమ్మా, ఆ స్నూపీని దూరం చేసే ఆలోచనే మాకు లేదు. ఏం కళ్యాణ్ గారు, అంటే ఇది వంశీకి కూడా చెప్పాలి, ఉండాలి నేనన్నా ఉండాలంటే నా దగ్గర రావక్కర్లే. ఆ క్లాజ్ ని కొద్దిగా మాడిఫై చేయాలి, అది ఉంటే ఉందండి. నా 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 జీవితానికి నా పెళ్లికి ఒక విలువ కట్టే విధంగా నా భార్యని మాడిఫై చేయండి అంటే చేస్తాను. మీరు కూడా రండి, మీరు కూడా తను తీసుకుని రండి, ఆ స్నూపీ బయటకు వెళ్తేనే ఉంది. డెఫినెట్ గా అయితే ఈ లోపు మీరు ఆ స్నూపీ గురించి గొడవ పడకండి, డాక్టర్ గారికి వచ్చే వరకు కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డాక్టర్ గారిని కలవండి, సరేనా? సరే మేడం. పరువు తీసే ప్రయత్నం కాదు రమ్య, దయచేసి అర్థం చేసుకో. ఇది నీకేంటంటే నీ కుక్క పిల్ల వల్ల విడాకులు తీసుకున్నటువంటి ఒక ఆడపిల్ల, కుక్క పిల్ల వల్ల జీవితంలో ఒంటరైనటువంటి ఒక ఆడపిల్ల అనే సబ్ టైటిల్ చూడక ముందే నిన్ను కాపాడి నీ పరువును కాపాడుతున్నావు ఈరోజు. నీ పరువుని ఎందుకమ్మా మేము తీస్తాం? ఏదైతే నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావు నీ పెళ్ళి నీ జీవితాన్ని, అది నీకు అవగాహన పెంచి నీకు కనువిప్పు కలిగించేటటువంటి ప్రోగ్రామ్ ఇది. సో కాబట్టి ఇంకొక మాట మారుమాట మనం మాట్లాడుకోవద్దు. ఫస్ట్ నా అడ్రస్ పంపిస్తాము, మీరు నా దగ్గరకు రండి. లేదు నా దగ్గర నీకు ఏదన్నా అలాంటి అవమానం కలిగినట్టు విధంగా నువ్వు అనుకుంటే కనుక వేరే ఎవరి దగ్గర కన్నా ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి అక్కడ మాట్లాడండి. ఓకేమ్మా? అయిపోయాక మళ్ళీ ఇంకొకసారి నీతో మాట్లాడతాను తల్లి, సరేనా? మళ్ళీ కాల్ చేస్తాను చూడు. రమ్య బాయ్. అమ్మా రమ్య రైట్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ జయ గారు. నమస్తే. సమర్పిస్తున్న వారు అవీస్ హాస్పిటల్.